నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఇక్కడో టీవీల్లో పేపర్లో ఇక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 100,00,000 కోట్లలో 100,00,000 రూపాయలు అన్న నీ మెడల్ వంచి పేదలకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 100,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో 100,00,000 రూపాయలైతే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి 100,00,000 కోట్ల సంపాదనలో. 1,00,000 పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు.